రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేక పారిశుద్ధ్య పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కాకినాడ రూరల్ ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామంలో గల కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో మండలంలో గల గ్రామ పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి రూరల్ మండలం ఈవో పిఆర్డి భాస్కర్రావు అధ్యక్షత వహించగా ఎంపీడీఓ పాటంశెట్టి నారాయణమూర్తి వివిధ అంశాలపై సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నారాయణమూర్తి మాట్లాడుతూ గ్రామాలలో విద్యుత్ కనెక్షన్లకు ఆధార్ లింకేజ్ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు జొన్నడ నరసింహారావు, కార్యదర్శులు పాండురంగారావు, వెంకటరమణ, బీబి, వివిధ గ్రామాల గ్రామ సచివాలయ సెక్రటరీలు, గ్రామ పంచాయతీ అధికారులు, బిల్లు కలెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. పంచాయతీ కార్యకర్తలతో సమావేశం మధ్యాహ్నం వాలంటీర్ల తోటి వాళ్ళు సెక్రటరీలు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే మనకిప్పుడు వాలంటీర్స్ ఖచ్చితంగా అటెండెన్స్ సోమవారం, బుధవారం, శుక్రవారము ఇవ్వవలెను. ఒకవేళ సోమవారం కానీ బుధవారం కానీ శుక్రవారం కానీ మీ పంచాయతీ కార్యదర్శి దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఎవరైతే హాజరు కాలేదో వాళ్ళు వాళ్ళ విధుల నుంచి తొలగించబడతారు ఖచ్చితంగా. సో ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా అటెండెన్స్ మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎవరన్నా ఒకవేళ ఇబ్బంది ఉండి మెడికల్గా లీవ్ గట్టా ఉండి పర్మిషన్ ఉంటే మీ పంచాయతీ సెక్రటరీగా సంప్రదించండి, లేకపోతే మాత్రం వాలంటీర్గా తొలగించడం జరుగుతుంది. ఇక మనకి ఎనర్జీ సర్వే ఒకటి ఉంది, ముఖ్యంగా ఆధార్కి, అదేవిధంగా సర్వీస్ మీటర్కిని లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వే ఖచ్చితంగా రేపు మంగళవారం నాటికి 100కి 100% కూడా సోమవారం సాయంకాలానికి మన మండలంలో పూర్తవ్వాలి, అదేవిధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనము గౌరవ మంత్రివర్గం కురసాల కన్నబాబు గారు ఆదేశాలు, అలాగే జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలతో ప్రత్యేకంగా మన మండలంలో ప్రత్యేక పారిశుద్ధ్యం పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.